నిభయం లేకరమ స్వాగతం. మన ముందు ఇప్పుడు కొప్పర్తి క్యాంపు గ్రామ సర్పంచ్ బొల్లెపల్లి సుశీల తనయుడు వేణుగోపాల్ రావు గారితో ఉన్నాం. ఈ గ్రామానికి సుశీల గారు రెండోసారి సర్పంచ్గా ఎన్నికయ్యారు. దాంతోపాటు వాళ్ళు అప్పుడు చేసిన పనులు ఇప్పుడు ఈ 18 మాసాల్లో ఏం జరిగింది, అదేవిధంగా అధికారులు ఎంత మేరకు సహకరిస్తున్నారు, ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు విజిట్ చేశారు ఈ గ్రామానికి, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, సో ఏ సంవత్సరం బడ్జెట్ ఆ సంవత్సరమే పూర్తి స్థాయిలో కేటాయిస్తున్నారా అధికారులు, 30 రూపాయలకి కావచ్చు 60 రూపాయలకి కావచ్చు ఎంత మేరకు సక్సెస్ అయింది, గ్రామ సభలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, సో మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీల తనయుడు వేణుగోపాలరావు గారితో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పవలసుకున్నది మేడం కొంత అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమం సర్పంచ్ తనయుడు కొడుకుతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సార్ నమస్కారం. ఎట్లా ఉన్నా సార్? బాగానే ఉన్నా సార్. బాగున్నారా? బాగున్నా. ఓకే, సర్పంచ్కి కొడుకుగా రెండోసారి అవకాశం వచ్చింది. సర్పంచ్ కొడుకుగా చాలా గౌరవం ఉంటుంది కదా సార్? జనం మా మేము పెట్టుకున్న నమ్మకమే. నమ్మకంతో నేను అప్పుడు ఫస్ట్ నుంచి తెలుగు యువత బోధన మండలం ప్రెసిడెంట్ చేసిన. తెలుగు యువత మండలి ప్రెసిడెంట్ చేసిన బోధన్. అప్పుడు రమాకాంత్ గారి శిష్యుడిగా, ఎమ్మెల్యే రమాకాంత్ శిష్యుడిగా నన్ను ఎంకరేజ్ చేసి దాన్ని గుర్తించారు. ఈ ఊర్లో వేరే ఆపోజిట్ కాంగ్రెస్ ఉన్నా నన్ను ఎంకరేజ్ చేసి నన్ను కొద్దిగా స్థాయికి తీసుకొచ్చాడు సార్కి నేను ధన్యవాదాలు రమాకాంత్ గారికి. అంతేనా? ఓకే, ఏ పార్టీలో ఎంతకాలం పనిచేశారు, అసలు మీ కుటుంబ నేపథ్యం మొత్తం? మా చిన్న కుటుంబం సార్, మా తాతలు వచ్చారు ఈ ఊరు. మా తాతలు 52లో 51లో వచ్చారట ఇక్కడికి. మాకు తెలియదు ఆంధ్ర అంటే కూడా. అప్పుడు ఆంధ్ర కూడా తెలియదు? తెలియదు మాకు. ఇక్కడ మీరు ఎట్లా అంటే తెలంగాణ ఉన్నారు కాబట్టి అందరికి తెలియదు. మాకు అక్కడ ఏమైనా ఆస్తులు ఉన్నాయా మరి? అక్కడ ఏం లేవు సార్, మాకు సంబంధాలు లేవు. సరి, సంబంధాలు లేవు లేవు మొత్తం ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మా మదర్లకు తెలుసు, ఇప్పుడు అక్కడ ఒకళ్ళిద్దరు. అంటే ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో ఉండేవారట మరి? గుంటూరు. అక్కడ కూడా ఇదే ఊరు సార్, కొప్పరు. అక్కడ కూడా కొప్పర్తి క్యాంపే. ఈ ఊరు దాదాపు 80% అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే. అయితే మా తాతలు అందరూ ఈ ఊరు పేరు కూడా ఇంతే పెట్టారు. ఈ గ్రామంకు రెవెన్యూ లేదు. ఇది కొమ్మన్ పెల్సిబార్ లో ఉండేది. ఈ ఊరికి మా మేన మామ సత్యనారాయణ అని ఈ ఊరికి ఫస్ట్ కొమ్మన్ పెళ్లికి సర్పంచ్ చేశాడు. ఆయన అడుగుజాడులోనే ఆయన వారసత్వంతో మేము కూడా ముందుకు వస్తున్నాం. ఆయన చిన్న కుటుంబం. 83లో మా మేనమామ చేశాడు సార్ సర్పంచ్ కొమ్మన్పల్లి గ్రామానికి. అంటే ఆమ్లెట్ విలేజ్ ఇది, కొప్పర్తి క్యాంప్ కొమ్మన్పల్లికి. ఈ ఊరు శివారు కూడా కొమ్మన్పల్లిది. ఇప్పుడు కూడా శివారు అంతా భూమి ఇక్కడ. ఊరు రెవెన్యూ లేదు, వేరు కాలేదు. చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఊరు కింద కమ్మంటే రెవెన్యూ చేయాలి. అది కూడా మేము క్వశ్చన్ చేసినాం ఇంతకు ముందు, అయితే దాన్ని చేశారు. సో ఇది ఎప్పుడు ఏర్పడింది గ్రామం? ఇది 94లో ఏర్పడింది. సో ఇప్పుడు 5వ సర్పంచ్ అమ్మ అంటే 2006లో ఎప్పుడైంది? 2006లో ఒకసారి అయింది. 2006 to 2013 అనుకుంటా. అంతే కదా? అంటే 11 దాకా కొంత ఎక్స్టెండ్ చేశారు. తర్వాత బీసీ వచ్చింది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చేద్దాం అనుకున్నాం. సో బీసీ వచ్చింది, మేము చేయలేకపోయాం. మళ్ళీ నేనే పొట్టి చేద్దాం అనుకున్నాం. జనరల్ వస్తే మాకు మళ్ళా లేడీ జనరల్ వచ్చింది. లేడీ జనరల్ రావడంతో మళ్ళీ అమ్మ మదర్ని పెట్టాం. అమ్మ మదర్ ఏమి? సో మరి ఏమైనా ఏకగ్రీవం చేస్తే బాగుండేదేమో. ఏకగ్రహం అంటే మమ్మల్ని ఒప్పుకోలేదు సార్ కొంతమంది ఆపోజిట్ వాళ్ళు. అంటే వీళ్ళు కుటుంబంలో వద్దు అనేదానికి మాకెల్లా అందా మాకు లేబర్ ఎక్కువ ఉన్నారు సార్. అంటే నేను మా గరీబులు ఉన్నారు మా క్యాస్ట్ లో కూడా, వాళ్ళందరూ పూర్తిగా నాకు మద్దతు ఇస్తారు కాబట్టి. అంటే కాదు, లేనోళ్ళు ఉన్నోళ్ళకి మధ్య పోటీ సార్ ఇక్కడ. అదొచ్చి ఉన్నోళ్ళకి లేను. మరి ఎంత ఇక్కడ ఊర్లో ఇంతకుముందు ఒక ఎన్ఆర్ఐ ఉండిపోయాడు సార్. 72 నుంచి పోయాడు అమెరికా. ఆయన ఇక్కడ కళ్యాణ మండపం కట్టించాడు. సంతోషం. 50 లక్షలు ఇచ్చాడు. 50 లక్షలు? 50 లక్షలు పెట్టి కళ్యాణ మండపం కట్టారు. మామూలు విషయం కాదు అది. సరిగ్గా అప్పుడు పెద్దలు, అప్పుడు ఆపోజిట్ లో బీసీ ఉన్నప్పుడు వాళ్ళు పెద్దలు వెళ్ళి కలిచారు. ఆయనకు సరిగ్గా గుర్తింపు లేదు, ఆయన కొద్దిగా ఆగిపోయాడు. మళ్ళీ ఇప్పుడు మొన్న శ్మశానానికి సార్, నాకు శ్మశానానికి స్థలం లేదు ఊరికి. వైకుంఠధామానికి మమ్మల్ని ఫోర్ చేస్తున్నారు సార్ గవర్నమెంట్, మీరు ఎట్టని సాయం చేయండి సార్ అని ఆయన ఫోన్ రిక్వెస్ట్ చేసి అమెరికా ఫోన్ చేసి నన్ను బుజ్జి అంటారు సార్. యాక్చువల్గా బోధన మండలంలో వేణుగోపాల్ అంటే తెలియదు. బుజ్జి ఈవెన్ పోలీసు వాళ్ళతో కూడా బుజ్జి అంటే తెలుస్తుంది. బుజ్జి అంతేనా? అందుకే నాకు కూడా బుజ్జి అని పడుతుంది పేరు. ఇదేంటి అనుకుంటే తెలుస్తుంది. అయితే నేను దాంతో
ఆయన అడిగితే సరే బుజ్జి నీకు నీకు నేను హెల్ప్ చేస్తానని చెప్పాడు. వాళ్ళ అన్న కొడుకుంటాడు నిజామాబాద్ లో బేన్ మాధవ్ అని. అయితే అతనికి కాంట్రాక్ట్ చేయంటే కలిచాను. అతను 2 లక్షల అసలు పెట్టి పొలం కొన్నాం సార్. పొలం కొని అక్కడ వైకుంఠ ధామం కట్టించాం. కట్టించారు. ఇప్పుడు ప్లాస్టింగ్ లో ఉంది. ఇప్పుడైతే ప్రాసెసింగ్ అంతే కదా. అంటే మొత్తం మీద ప్లాస్టింగ్ వరకు వచ్చిందా? ప్లాస్టింగ్ అయిపోతే కంప్లీట్ అయిపోతుంది. ఓకే శ్మశానం. డంపింగ్ యార్డ్ ఇట్లా ఉందా? డంపింగ్ యార్డ్ కూడా కట్టించాం సార్. అటు ఊరికి చివర స్థలం ఉంటే అంటే డంపింగ్ యార్డు ప్లస్ అవి రేగులేషన్ ఉంటాయి టెంపుల్ పక్కన. అది ఒకటి. ఓకే. తర్వాత సెగ్రిగేషన్ సెట్ ఏమన్నా 10 లక్షలు పెట్టి సీసీ రోడ్లు కట్టించాం ఇక్కడ. కొత్త కొంత ఇప్పించారు కదా 10 లక్షలు అయినాయి. అది మా ఎమ్మెల్యే గారు మా ఎంపీపీ గారు రాజేశ్వరు వీళ్ళ తండ్రులతోనే మాకు అన్ని ఊర్లో 5 లక్షలు ఇచ్చిన. అంటే మీ మీద మొత్తం మీద ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు పోటీగానే మీరు గెలిచారు. ఎన్నోట్ల మీదతోనే 320 ఓట్లు పోలేదు సార్. 70 ఓట్లతో గెలిచాను. 70 ఓట్లు అంటే గట్టిపోటు అయినప్పుడు మీరు అలకపోయేవాళ్ళు. ఊర్లో 280 ఓట్లు మా కమ్మాస్ ఓట్లే. మొత్తం కమ్మాస్ మొత్తం 20 ఓట్స్ ఎస్సీలీ ఉండే. ఒక 15 ఓట్స్ మైనార్టీ ఉండే. అంటే ఇక్కడ దాదాపు మొత్తం మేమే ఎక్కువ. ఎస్సీలు వచ్చిన వాళ్ళు కూడా ఆంధ్రా వాళ్ళే. అంత వీళ్ళు ఎక్కడ సాకలోళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అంతా కూడా లేదు. వేరే లేదు ఇక్కడ. వస్తా మా తాతలు వాళ్ళని కూడా పట్టుకొచ్చుకున్నారు. అందరినీ అందరు ఒక్కరే ఉందాము. ఇక్కడ బట్టలు వద్దాం కానీ ఏదైనా ఇబ్బంది లేకుండా కలిసి ఉందాం అని. కానీ మాకు అక్కడ పూర్తిగా తెలియదు సార్ ఆంధ్రా. ఓకే పర్వాలేదు. కానీ అంటే మీరు వచ్చిన తర్వాత ఈ ఊర్లో కంటే కూడా నా కొమ్మన పిల్ల అంటే బాగా గౌరవం. ఓకే. ఇంకెక్కువ బలం ఉంది. ఓకే. సో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఉందా? మంచిగా తెలంగాణ ఉద్యమంలో ఎక్కువ తిరగలేదు సార్. రమకాంత్ సాబ్ లో తిరిగాను. అంటే ఉద్యమం సపరేట్ నేనేం వెళ్ళలేదు. అంటే అందరితోనే కలిసి అంటే తెలంగాణ కావాలన్న ఆకాంక్ష అయితే ఉండే. రమకాంత్ సాబ్ తో వెళ్ళాడు. అప్పుడు సుదర్శన్ రెడ్డి మీద రాలేసినప్పుడు రమకాంత్ సాబ్ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆయనతోనే ఉన్నా ఎక్స్ ఎమ్మెల్యే గారితో. ఆయన చనిపోయిన తర్వాత షకిల్ గారితో ఉన్నాం. ఇప్పుడు షకిల్ గారు షకిల్ సార్ ఫస్ట్ సార్ పోటీ చేసినప్పుడు నేను టీడీపీలో ఉన్నాను సార్. అప్పుడు మేడపడి ప్రకాష్ గారితో మాకు రమాకాంత్ గారు పిలిచి ఆయనతో ఉండు బుజ్జి అన్నాడు. ఆయనతోనే ఉన్నా. ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ మొన్న పోటీ చేసినప్పుడు షకిల్ బుజ్జి రా అన్నాడు. సరే అన్న చేస్తానని చెప్పిన మాట ఇచ్చిన చేసిన. అందరికీ సహకారం ఉంటుంది. సో అదే గౌరవంతోనే సీసీ రోడ్ ఇచ్చాడు. అందరికి అన్ని విలేజ్లకు 5 లక్షలు ఇచ్చిన. మా ఊరు చిన్న ఊరు ఫండ్స్ రావన్న ఉద్దేశంతో మాకు 5 లక్షలు ఇచ్చారు. సో ఇక్కడ ఇంకేమన్నా సీసీ రోడ్ అంటే ఇంకా కూడా చేయవలసింది ఉన్నాయి సార్. డ్రైనేజ్ కూడా అవసరం. డ్రైనేజ్ కూడా చాలా అవసరం. మా ఊరు డ్రైనేజీలు సీసీ రోడ్లు సార్ కావాలి. ఇంకుడుగుంతలు ఉన్నట్టే అందరికి. ఇంకుడుగుంతలు 50% ఉన్నాయి. 50% అందరికి మన మరుగుదొడ్లు మరుగుదొడ్లు ఉన్నాయి సార్. మరుగుదొడ్లు 100% పూర్తి స్థాయిలో అందరికి కొంచెం. సో మరి ఏమన్నా గ్రీన్ పార్క్ అంటే గ్రీన్ పార్క్ ప్లేస్ అంటే ప్లేస్ లేదు. ఒక గ్రీనరీ కావాలి, ఇంకోటి పార్క్ కావాలి. పార్క్ కావాలి అంటే ప్లేస్ లేదు. మరి 50 లక్షలు ఇచ్చిన సార్ ను మొన్న మళ్ళీ 2 లక్షలు పార్క్ అతని పేరే పెట్టి ఉంటే బాగుంటది. అదే ఆయన అడుగుదాం అనుకుంటున్నాం. అంటే వాళ్ళు ఏంటంటే ఈ ఊర్లో కనీసం అంటే 40 మంది అకున్నారు. ఓకే. మరి ఒకళ్ళే కాదు, అందరిలో ఒక అసోసియేషన్ మీరు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇచ్చేటోళ్ళు కాదు వాళ్ళు. కుటుంబమే మాకు ఊరికి కొంత వ్యతిరేకంగా ఉన్నది అనుకోవచ్చు. ఆ కుటుంబమే మాకు హెల్ప్ చేసింది ఊరికి. ఒక కుటుంబం మాత్రమే ఉన్నారు సార్. లేని ఉన్నారు. మస్తు కోట్లు ఉన్నారు. కానీ హెల్ప్ చేసే లేరు. సో అంటే మీరు ఒకసారి మళ్ళీ సో ఇంకోటి ఒక పాజిటివ్ దృక్పథంతో అయ్యా మన గ్రామానికి ఇంత అవసరం. మీరు ఎంత మేరకు రెండు వర్గాలు సార్ వర్గాలు ఇంకా కూడా వర్గాలు మాలోనే వర్గాలు. మాలో వర్గాలు ఉండే. మేము వాళ్ళు గ్రామ పంచాయతీ చైర్మన్ ఉన్నప్పుడు మేము పెట్టేవాళ్ళం కాదు. ఇప్పుడు మేము అయినప్పుడు గ్రామ పంచాయతీ మీటింగ్ లు వాళ్ళు రారు. ఆయన కలుపుకుపోదామనే ఉద్దేశంతోనే ఉన్నాం. మీరైతే కలుపుకుపోదాం. ఒక పాజిటివ్ వచ్చినా డబుల్ మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. మెయిన్ ఇప్పుడు ఒక 20 ఇల్లు అయితే 20 సరిపోతే. మొత్తం కుటుంబాలు ఉంటాయా ఇక్కడ? 110-120 అంతేనా? తక్కువ చిన్న కుటుంబం చిన్న గ్రామం అనుకోవచ్చు. 20-25 ఇండ్లు అవసరమా? 20 ఇళ్ళు అయితే మాకు సరిపోతుంది ఇక్కడ. సో డబుల్ బెడ్రూమ్ ఇంకా రాలేదు. రాలేదు. రావాల్సిన అవసరం ఉంది. ఉంది. ఒక 10 ఇళ్ళు ఇస్తానని ఎమ్మెల్యే అన్నాడు. ఏది మొదటి తప్ప ఇప్పుడు ఈ రెవెన్యూ అంటే దాదాపు 2-3 ఎకరాలు ఉన్నట్టే అందరికి. ఒక 10-15 ఎకరాలు ఉన్నారు. 200 ఎకరాలు మా శివారు నాగనపల్లి శివారు సాలూరు శివారు కొమ్మనపల్లి శివారు ఎక్కువ నాగనపల్లి శివారులో. సో మీకు మీకు ఎంత ఉంటది ల్యాండ్ సుమారు? నాకు 10 ఎకరాలు ఉంది సార్. మా ముగ్గురికి అన్నదమ్ములు కలిపి 12 ఎకరాలు ఉంది. మా మదర్కు 3 ఎకరాలు, మేము ముగ్గురు 3-3 ఎకరాలు 12 ఎకరాలు. అట్లా మా ఫాదర్ చనిపోయిన తర్వాత అమ్మ
అమ్మగుడు ఉండాలి. ఆ తర్వాత మనకి ఒత్తిడి కావచ్చు కానీ ఎందుకంటే కానీ ఆమె తల్లి ఉండాలి. మా ఇట్ట మా ఇట్ క్యాస్ట్ లో తల్లికి పెట్టాలనేది ఒక ఆనవాయితీ. తల్లిని చూపి కోడలు చూస్తారో చూడరు అన్నది అట్లా. అంటే అట్లాంటి ఆనవాయితీ అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఎంత కొంత ల్యాండ్ ఉంటే అప్పుడు వీళ్ళు గౌరవం ఇస్తారు. పెద్దలు కూడా మా మదర్ కూడా నేను అన్నాలు చేసుకుంటారు తర్వాత మీరేనంటారు అట్లా. అంతే కదా. సో ఆ కొనుల్లో మాత్రం అదే ఆచారంగా వస్తున్నారు అనుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ స్కూల్ నెంబర్ ఏమన్నా ప్రైవేట్ స్కూలే సార్? స్కూల్ ఎప్పుడో పడేసారి, ఇప్పుడు ఫస్ట్ లో ఉండేది. మరి ఇక్కడ ఉన్న పిల్లలు ఎటు పోతుంటారు? ఇది హై స్కూల్ మొత్తం బోధన బస్సులు అంటే గవర్నమెంట్ టీచర్లు మంచిగా చెప్పకనే ప్రైవేట్ వ్యవస్థ. ఇక్కడ అప్పుడు మా ఊర్లో పిల్లలు ఎక్కకనే బతుల నాయుడు కూడా రెండు మూడు సార్లు అప్పుడు మేము 2006 లో ఉన్నప్పుడు కూడా ఇంటిని తిరిగి చెప్పాం మంచి టీచర్లు ఉన్నారు గవర్నమెంట్ అంటే కూడా ప్రజలకు నమ్మకం లేదు వాళ్ళ మీద. పిల్లలు హై స్కూల్ బస్ ఎక్కుతారు అంతే కదా. ఇంకోటి ఇప్పుడు మన పిల్లలు సార్ దాదాపు ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే వాళ్ళ పిల్లలు కూడా ఆట పంపిస్తున్నారు కదా. అవునా కదా. కాబట్టి ఆ వ్యవస్థ నమ్మకం లేదు. గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నా హెల్త్ సెంటర్ ఉందా? హెల్త్ సెంటర్ ఉంది సార్. ఆశా వాలంటీర్ ఉంది. ఆశా వాలంటీర్ ఉంది. ఓకే. రావాలా? ఆశా వాలంటీర్ విలేజ్ లో ఉంటుంది. హెల్త్ సెంటర్ ఏమన్నా డాక్టర్లు అప్పుడప్పుడు వచ్చి అవగాహన చేస్తారా? వాళ్ళు చేస్తారు సార్. మొన్న కరోనా విషయంలో ఏమన్నా వచ్చారా? సిస్టర్స్ చేస్తారు. డాక్టర్ ఎవరాలు ఎక్కువ. ఇక్కడ ఏమన్నా ఏమన్నా వ్యాధి బారిన పడితే అందరు ప్రైవేట్ పోతారా? అంటే ప్రైవేట్ పోతారా గవర్నమెంట్ పోతారా? ఇక్కడ ఎక్కువ దవాఖాన ప్రైవేట్ ఎక్కువ. ప్రైవేట్ పోతారు. సో మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ అంతే. అంతేగా. ఓకే. ఇక్కడ భూ సమస్యలు అయితే ఏం లేవు కదా? ఏం లేవు సార్. ఏం లేవు. అందరికి రైతు బంధం అంటే మరి రెండు దెబ్బలు పంట వండే అవకాశం ఉంటుందా? కెనాల్ ఉంటుందా? కెనాల్ నుంచి సార్ నిజాం సాగర్ నిండితే మాకు కెనాల్ వస్తుంది. అది కేసీఆర్ గారి మీద నమ్మకంతో ఉన్నారు రైతులు. ఈ ఇస్తానంటున్నాడు. ఏది అటు ఇటు వస్తే ఇటు 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 వస్తే మాత్రం కంపల్సరీ ఇస్తారు కనుక ఆయన దేవుళ్ళ కొరుతారు. ఇక్కడ ఒక ఒక అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఉంది. మొన్న సోయాబీన్ ఇతనాలు సోయాబీన్ పంట మాత్రం వర్షాలు గేయించడం వర్షం పట్టడం పోవడం కొద్దిగా ఇతనాల పాల్ట్ కూడా ఉంది సార్. అచ్చా కొంత ఉంది ఇతనాల పాల్ట్ పాల్ట్ ఉంది సార్. సో ప్రభుత్వం ఏవైతే పెయిందో వాళ్ళని ఆదుకోవాల్సి అవసరం ఉంది. నాలుగో మూడోసారి వేసారు నిన్న కాక మొన్న మూడో నాలుగోసారి వేసారు కొంతమంది రైతులు. పాలసీ మధ్యనే కొంతమంది చేశారు కొంతమంది తీసేశారు ఇష్టం లేక ఇసుగు పుట్టి వదిలేశారు. సో ఇది కొంత బాధాకరమే సొంత కదా. సో మీకు సర్పంచులు అమ్మకు సర్పంచ్ ట్రైనింగ్ లో చాలా విషయాలు చెప్పారు. అమ్మ తరపున మీరు కూడా అంటే తరపున అంటే మీరు పోకపోవచ్చు కానీ మీరు మొత్తం అమ్మాయిలు వెళ్తుంది. మీరు బుక్స్ చదివి ఉంటారు అవునా కదా. అందులో చదివినట్టుగానే అసలు ఒక సర్పంచ్కి గౌరవంతో పాటు మొదటి పౌరుడు దాంతోపాటు మీటింగ్ ఎట్లా కనెక్ట్ చేయాలి ఇవన్నీ చెప్పి ఉంటారు కదా. అవునా కదా. అట్లనే జరుగుతుంది అనుకోవచ్చు ఇక్కడ. అంతే జరుగుతుంది. ఇంకా మేము పంచాయతీలు పిలిచి కూడా పిలిచి ఇంటికి రమ్మని చెప్పాను సార్ నేను. నాకు ఫోన్ చేస్తే పంచాయతీ ఉంది రా అన్న ఇంటికి వెళ్తా. వాళ్ళింటికి ఆడికే పోతారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే హైదరాబాద్ తీసుకెళ్ళిన అర్ధరాత్రి నా డబ్బులు ఖర్చు. అంతేగా. ముస్లిం వాళ్ళు ఆడపిల్ల ఒక అమ్మాయి డెలివరీకి వచ్చి ప్రాణభయంతో నిజామాబాద్ హాస్పిటల్ ఉంటే నేను అంబులెన్స్ మట్టి నేను జరిపించొచ్చాను. అంటే ఒక సేవ ఉంది సార్. దాంతోనే నాకు పెద్ద డబ్బులు ఖర్చు హాస్పిటల్ ఉంది. ఆడ నిమ్స్ హాస్పిటల్ లో తెలిసిన వాళ్ళు ఉండి సత్యగౌడ నన్ను బోధిస్తున్నాడు. ఆయన ద్వారా అట్లా పోతూ ఉంటారు. పోతూ వస్తుంది. సో మీకు ట్రైనింగ్ లో చాలా విషయాలు చెప్పి ఉంటారు. మీకు ఆ చెప్పిన అంశాలలో ఈ 29 శాఖలు కూడా మీ గ్రామ ప్రజలు పనిచేయాలి. పనిచేయాలి. మరి వాళ్ళు ఎప్పటివరకైనా వచ్చారా? వస్తుంటారు సార్. వెళ్తుంటారు. కరెంట్ డిపార్ట్మెంట్ వస్తుంటారు. అంతే ఎక్కువ 24 అవర్స్ కరెంట్ ఇస్తున్నారు. మిగతా వాళ్ళైతే రావాలి. మిగతా వాళ్ళు మాత్రం రారు. అంటే 400 జనాభా ఉన్నారు సార్. ఇప్పుడు ఊరికి ట్రాక్టర్ కొనమంటున్నారు, ట్రాలీ కొనమంటున్నారు, ట్యాంకర్ కొనమంటున్నారు. అయితే మీరు ఉన్న ఉద్దేశం గవర్నమెంట్ ప్రకారం కొనాల్సిందంటే మాత్రం కొనాల్సిందే. మాకు డబ్బులు లేవు సార్. మాకు వచ్చేది 65,000 మంత్లీకి. ట్రాక్టర్ కానీ కట్టాలన్నా, జీతం కానీ కట్టాలన్నా, ఈ బల్బులు కానీ కట్టాలన్నా, దేని కట్టాను సార్? మాకు ఇబ్బంది ఉంటుంది సార్ అని అన్నాను. అంటే ఏం లేదమ్మా, మీకు నేను ఉన్నాను ఏం కాదు,
మీకు మంత్లీకి 20,000 టాటర్ ట్యాంకర్ పనిచేస్తే మొక్కలకి 2,000 మొక్కలు పెంచితే మీకు మంత్లీ 20,000 వస్తాయి. దాంట్లో మెయింటైన్ అయిపోయిద్దాము, మీకు ఏ ఇబ్బంది లేదు. మీకు డెవలప్మెంట్ ఫండ్స్ ఏమిటి ఇస్తాను నేను హామీ ఇచ్చారు. సో టాటర్ తీసుకున్నారు? టాటర్ కొన్నాను, ట్యాంకర్ కొన్నాను. ఓకే, సిబ్బంది మాత్రం లేదు. సిబ్బంది డ్రైవర్ని పెట్టాను సార్. నెలకు 5,000 ఇచ్చి డ్రైవర్ని పెట్టాను. గ్రామ సభకి నెలకు 4,000 ఇచ్చి నేనే పెట్టాను కొత్తగా. మరి 8,500 ఇచ్చుడు సార్? 8,500 లేదు సార్, ఇప్పుడు 4,000 రూపాయలు ఇప్పుడు నేను కొత్తగా పెట్టుకున్నాను. ఎందుకంటే మరి తక్కువ జనాభా సార్, మాకు 2 రోజులు ఈ కూడా తడి పొడి 2% అంటే కూడా టబ్బులు ఇచ్చారు. అవి అవి ఊరూరు పంచాం, అది కూడా డోనర్లు పట్టుకున్నాం ఊర్లో ఒక అతను, అది కూడా దాని కొన్ని ఇచ్చాడు ఆయన. తడి చెత్త పొడి చెత్త ట్రాక్టర్ మాత్రం తిరుగుతుంది. ట్రాక్టర్ తిరుగుతుంది సార్. మిషన్ బరిత నీళ్ళు వస్తున్నాయా? మిషన్ బరిత నీళ్ళు రాలేదు. అంటే ట్యాంక్ పాత ట్యాంక్ ఎక్కిస్తున్నాం. పాత ట్యాంక్ ద్వారా అందరికి వస్తున్నాయి మరి? అంటే ఈ వాటర్ ఆ వాటర్ కలుస్తున్నాయి సార్. పూర్తిగా దానికి సపరేట్ కాకుండా మాకు వాటర్ ట్యాంక్ కావాలి, కావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా ఎప్పుడు కట్టారు సార్? 40 ఇయర్స్ అవుతుంది ట్యాంక్. అప్పుడు నా నిన్న ఏఈ వచ్చి వెళ్ళాడు, చూసుకుని వెళ్ళాడు మొత్తం పైపులు ఎవరెవరి నెలలు ఉన్నాయి ఏంది మొత్తం ఇంటి డోర్ టు డోర్ తిరిగాడు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు. కానీ అది వస్తే ఒక పెండింగ్ ఉంది అనుకో? పెండింగ్ ఉంది సార్. ఏమన్నా మీరు వచ్చిన కార్పొరేషన్ లోన్స్ వచ్చినాయి ఏమన్నా ఇక్కడ? మన ఇప్పుడు వచ్చినారు కాదు సార్, ఇంత ముందు వచ్చింది. ఎస్సీలకు వచ్చినాయి. ఎస్సీలకు అది ఎప్పుడు వచ్చినాయి? ఏదైనా లోన్లు వచ్చినాయి సార్? ఎప్పుడు వచ్చినాయి అది? లాస్ట్ అంటే 2013 13 అప్పుడు ఆ ప్రాంతంలో వచ్చినాయి. మనం 2006లో వచ్చినాయి. ఈ మధ్య రాలేదు సార్. మరి ఈ కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సరే అందరికి కూడా కార్పొరేషన్ లోన్ అంటారు కదా, ప్రతి సంవత్సరం ఎస్సీలకు బీసీలకు ఓసీలు అంటే మీన్స్ అందరికి కూడా కేటాయిస్తారు కదా, ఆ లోన్లు ఎక్కడ పోతున్నాయి అసలు? డిగ్రీ అయిపోయిన వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ ఎంత మంది ఉంటారు ఇక్కడ? ఉన్నారు సార్, 15-10 మెంబర్స్ ఉన్నారు. మీ స్టడీ ఎంత? నాది బీఎస్సీ ఎంపీసీ సార్. 93లో డిగ్రీ అయిపోయిందా? సో మరి అప్పుడు మరి ఏమన్నా ఉద్యోగానికి వెళ్ళాను సార్? కెమికల్ దాంట్లో దివిస్ ల్యాబ్స్ లోకి వెళ్ళాను. అప్పుడు 10,000 అంటే ఇచ్చేవాళ్ళు అప్పుడే. అప్పుడు ఆర్ఎండీలో పంచి సనతనగర్లో ఈ కెమికల్ కి నాకు ఎలర్జీ కొంత ఆరోగ్య పరిస్థితి వల్ల మీరు ట్రీట్ రావడం జరిగింది. ఎప్పటి నుంచి వ్యవసాయం వచ్చిన మ్యారేజ్? అప్పుడు మ్యారేజ్ కాలేదు. వచ్చిన 2000 అన్నట్టు మ్యారేజ్ చేసుకున్నాను. వ్యవసాయం చేసుకుంటాను. అన్నయ్య కూడా మనమే పండించాం. ఇద్దరు పిల్లలు, అమ్మాయిలేనా? పెద్ద అమ్మాయి ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు టెన్త్ అన్నారు కదా. ఓకే, సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఈ గ్రామ అప్పుడు 2006లో చేసినప్పుడు 1 ఎకరం పొలం అమ్ముకున్నాను సార్. నన్ను ఇంట్లో తిట్టారు మన్నాయలు వద్దురా, జనాలు ఏమైనా ఉండాలా నువ్వే అని అంటారు. ఈ ఊర్లో కూడా జిద్దుకు వచ్చింది, వాడు తప్పితే ఎవరికైనా మాట్లాడదు అంటే మేమేం పాపం చేసాము ఆ ఉద్దేశంతో. అయితే పోతే మళ్ళా పోటీ చేసినాము, మళ్ళా గెలిచాము. సో ఇప్పుడైతే కొంత అనుకోండి 30 రోజుల ప్రణాళిక బాగా చేశారు కదా మరి? మొత్తం మొక్కలు పెట్టాను సార్, ఊరూరు తిరిగా మొత్తం. ఏమన్నా పాతిళ్ళు ఉంటే కొనుక్కుంటారా? పాతిళ్ళు లేవు సార్, పాతిళ్ళు లేవు. బావులు ఉంటే స్కూల్ దగ్గర రేకులు పోయి ఉండే పాతకు ఉంది, అదే పర్మిషన్ తీసుకుని కూల పడదాం అనుకున్నాను. అది పక్కనే ఉంటుంది, అది కూడా అది ఒకటి పెండింగ్ ఉంది. పెండింగ్ ఉంది, అది ఒకటి పర్మిషన్ కలెక్టర్ గారిని అడిగి అతిథి గారిని అడిగి వాళ్ళని పర్మిషన్ తీసుకొని కూల కొట్టాలా? చుక్కలు కొట్టా అదొకటి ఉంది. ఇప్పుడు మొన్న కొత్తగా 2,000 మొక్కలు మళ్ళీ పెట్టాం. మళ్ళా వాటిని సంరక్షించుకునే బాధ్యత మీది మాది అంతే కదా. సో అమ్మ పూర్తి స్థాయిలో పుట్టగా ప్రకారమే అమ్మ అవుతుంది. మీరైతే సర్పంచ్ సార్ మీటింగ్ అని పంచాయతీ ఆఫీస్కి అమ్మైపోతుంది. ఏ పని ఉన్నా జనానికి బయట తిరగాలంటే నేను ఏదన్నా అంటే వాళ్ళకి మేలు జరగాలి అంటే మీన్స్ వాళ్ళకు పనులు కావాలంటే ఇక అమ్మ పోదు ఎట్లాగో, ఎందుకంటే వాళ్ళు మహిళలు కాబట్టి పోవడానికి అవకాశం ఉంటుంది కదా. ఆ రోజు మా భార్యను పెడదాం అంటే పిల్లలు చిన్న పిల్లలు చదువుతున్నారు సార్. మరి మొన్న కానీ అమ్మ మెడను పెడితే బాగా చదువుకున్నారు సార్. ఇప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళ చదువు రీతి అటు ఇటు తిరగవలసి ఉంటుంది కావచ్చు కాబట్టి ఇక వాళ్ళ హాస్టల్ హైదరాబాద్ లో ఉంది ఇట్లా తిరగాలి వచ్చింది. సో ఓవరాల్ గా ఇంకా గ్రామ ప్రజలకైతే అందుబాటులో ఒక తనయుడుగా సర్పంచ్ తనయుడుగా మాత్రం ఒక పేరు ఉన్నది అంతేనా? మా మదర్ కూడా మంచి పేరు సార్. బుజ్జి అంటారు అంతేనా? బుజ్జి. సో ఇదండి బుజ్జి గారు ఇచ్చినటువంటి సందేశం వేణుగోపాల్ రావు అరియాస్ బుజ్జి అంతేనా? కాబట్టి అంటే గ్రామంలో ఏ ఏంతో కొంత మేలు చేయాలి, ఎన్ఆర్ఐస్ ఉన్నారు సో వాళ్ళతోనే ఏ ఎంతైతే చేయాలనో చేపించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ గ్రామానికి ఇప్పుడు మనకు ఏదైతే సమాచారం ఇచ్చారో ఒక చివరిగా నేను అడిగింది ఏంటంటే ఇక్కడ 73 సంవత్సరం అప్పుడే డిగ్రీ కాబట్టి సార్కు పూర్తిగా అవగాహన ఉంటుంది మన కార్యక్రమం కూడా ఎట్లా అంటే ఇప్పుడు చేసింది దేశం బాగుపడాలంటే 2 సంవత్సరాలు పట్టాలి.
దేశం అభివృద్ధి కావాలంటే ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెంట్ అంటే అట్లీస్ట్ ఒక 20-30 సంవత్సరాల కన్నా ఎక్కువ పట్టదు. ప్రతి కుటుంబానికి ఉపాధి కూలి కాదు, ఉపాధి ఉండవలసిన అవసరం ఉంది. అయితే కానీ మన దేశంలో 73 సంవత్సరాలు అయిపోయింది సార్, అప్పుడు బీఎస్సీ అంటే ఉపాధి కొరకు అక్కడ పోయినా సరే ఏదో అనివార్య కారణాల్లో హెల్త్ విషయంలో వచ్చారు. కానీ ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది. అది ఆయా కార్పొరేషన్ స్కీమ్స్ ద్వారా ప్రజలను బలోపేతం చేయడానికి ఆర్థికంగా స్కీమ్స్ వస్తాయి. మన ఆ స్కీమ్స్ అని ఎక్కడ పోతున్నాయి? ఈ ఊరికి 2013 కన్నా ముందు వచ్చినాయి, ఇప్పుడు రాలేదు. మరి ఏంటి పరిస్థితి? ఇది ఒక కొంత ప్రశ్నార్థకంగా ఉన్నది. ఏ ఊరికైనా కానీ ప్రతి సంవత్సరం 1000 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాము, 1000 కోట్లు అంటారు. మరి ఆ కోట్లన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే అధిక నాయకులు తప్పించుకుంటూ కావచ్చు, మరి అధికారులు ఏం చేయాలి? ఆ కోట్లను అంటే మీన్స్ ఏ గ్రామానికి ఎంతెంత నిష్పత్తి ప్రకారం రావాలనో అది అయితే ఆ సంవత్సర పరిధిలో ఆ 31st పరిధిలో మాత్రం ఉడగొట్టాలి కదా. మార్చి 31st పరిధిలో ఈ ఉడగొట్టకనే నిధులు మిగిలి మళ్ళీ వెనక్కి పోతున్నాయి, ప్రజలు లాస్ అవుతున్నారు, దాదాపు కొంతమంది అన్ఎంప్లాయ్మెంట్ కూడా తయారవుతున్నారు. ఇప్పటికైనా కానీ అధికారులు మనసు చంపుకొని పని చేయకండి. మాకు వేతనము వచ్చేది ప్రజల అంటే ట్యాక్స్ అంటే పన్ను ద్వారా. ఆ పన్నుకు అంటే మా కుటుంబం సల్లగా ఉన్నది, ఇతర కుటుంబాలు కూడా సల్లగా ఉండాలంటే మేము చేయవలసిన పని ఏంటి, మా జీతానికి తగ్గట్టుగా పని చేస్తున్నామని వారు కనుక ఒకసారి అనుకుంటే ఆటోమేటిక్గా అందరికీ అన్ని ఫలాలు అందే అవకాశం ఉంటుంది. అందరాన్ని ఆశిద్దాం. తర్వాత ఎమ్మెల్యే గారు అంటే అటు ప్రజాప్రతినిధులు ఇటు అధికారులు ఈ గ్రామానికి ఎంత బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయింపచేసి రానున్న 3-4 సంవత్సరాల కాలంలో గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా అభివృద్ధి ఎత్తున ఆశిద్దాం. పోతే ఇక్కడ మాత్రం సర్పంచ్ గారు డిమాండ్ చేసేది ఇక్కడ ఒకటి రెవెన్యూ మాత్రం సపరేట్ కావాలి, ఎందుకంటే ఇన్కమ్ సోర్సెస్ లేదు. తర్వాత ప్రభుత్వం ఏ పని అప్పచెప్పినా కానీ ఆ పని మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టర్ మాత్రం మాకు కొంత ట్రాక్టర్ విషయంలో మాట ఇచ్చారు, ఆ మాట అది కూడా పూర్తి చేసుకోవాలి. ఆ కలెక్టర్ గారు ఆ ఒక గౌరవంతో అంటే అతనితో అతని మీద గౌరవంతో అతని మాట విన్నాము. మా గ్రామానికి కూడా ఎంతో కొంత ఉపాధి కల్పించవలసిన అంటే ఫండ్ ఎక్కువ కావాల్సిన బాధ్యత అంతే కదా సార్, అంతెంత బాధ్యత ఉన్నదంటున్నారు. అలా కలెక్టరు తర్వాత అధికారులు కూడా ఈ గ్రామానికి కావాల్సింది వాళ్ళు శాంక్షన్ చేసి ఇస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ చూస్తుండే ఐబీఆర్ నౌ మరొక కార్యక్రమంలో మరొక తెలుసుకున్న అందరూ. నమస్కారం అండి బుజ్జి గారు, వేణుగోపాల్ గారు, తనయుడు, సర్పంచ్ తనయుడు, నమస్కారం.